హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో చాలామంది గ్రూప్ 4 అభ్యర్థులు అలాగే జేఎల్ అభ్యర్థులు ప్రతిరోజు కూడా మరి డౌట్ అడుగుతూ ఉన్నారు. సో దేనికి సంబంధించి అంటే కనుక జేఎల్కి సంబంధించి కానీ అలాగే గ్రూప్ 4కి సంబంధించి కానీ మనకు 1:1 లిస్ట్ అనేది, ప్రొఫెషనల్ లిస్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది, నియామక పత్రాలు ఎప్పుడు ఇవ్వబోతున్నారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మరి వీళ్ళందరూ కూడా అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది. సో దీనికి సంబంధించి టీజీపీఎస్సీకి నేను ఈరోజు సో దీనిపైన క్లారిఫై తీసుకుందామని కూడా నేను కాల్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఎప్పుడు రాబోతున్నాయి, ఈ రెండింటికి సంబంధించినటువంటి ఫలితాలు మనం పూర్తిగా ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా దయచేసి లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. సో మనం గ్రూప్ 4కి సంబంధించి ఫస్ట్ మాట్లాడినట్లయితే దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది నోటిఫికేషన్ వచ్చి, ఇంకో నెల రోజులైతే మరి దాదాపుగా మనకు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చి. వెరిఫికేషన్ ముగిసి కూడా ఇప్పటికీ దాదాపుగా నెల రోజుల పైననే అయింది. అలాగే మనకు ఈ జేఎల్కి సంబంధించి చూసినట్లయితే వాటికి సంబంధించి కూడా వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చి కూడా చాలా రోజులైంది. సో మరి ఇలాంటి తరుణంలో గ్రూప్ 4 అభ్యర్థులు మరి మా యొక్క లిస్టు ఎప్పుడు ఇస్తారు, మాకు నియామక పత్రాలు ఎప్పుడు అంటూ గాంధీ భవన్ ముట్టడికి గ్రూప్ 4 అభ్యర్థుల యత్నం చేయడం జరిగింది. గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాంధీ భవన్ ముట్టడికి గ్రూప్ 4 అభ్యర్థులు యత్నించారు. గ్రూప్ 4 పరీక్షలు రాసి 460 రోజులైందని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి 45 రోజులు మరి అవుతుందని అభ్యర్థులు అయితే తెలిపారు. 11,000 డిఎస్సి పోస్టులకు 57 రోజుల్లోనే పూర్తి చేసినటువంటి మరి అధికారులు, 8,000 గ్రూప్ 4 పోస్టులకు 460 రోజులు ఎలా పడుతుందని చెప్పేసి వారు ప్రశ్నించడం జరిగింది. అయితే ఇక్కడ 57 రోజుల్లోనే పూర్తి చేసినటువంటి అధికారులు వీళ్ళు కాదండి, మనకు డిఎస్సి బోర్డు అధికారులు ఇక్కడ గమనించాలి. సరే ఏది ఏమైనా కానీ సో ఏంటి సార్ మా పరిస్థితి, ఇక్కడ మనకు చూడొచ్చు గ్రూప్ 4 అభ్యర్థులు ఆందోళనకు దిగినటువంటి సిచ్యువేషన్. అంటే నియామక పత్రాలు ఇచ్చేలోపు ఉన్న వయసు కూడా అయిపోతుందేమో, రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత ఇస్తారా అంటూ మరి చాలామంది అభ్యర్థులైతే మరి ఇక్కడ నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే కొత్త బోర్డు వచ్చిన తర్వాత చాలా వేగంగా పనిచేస్తుంది అనుకున్నాం, పని చేస్తుంది, చేయట్లేదని చెప్పట్లేదు నేనైతే. కానీ ఇంకా కూడా ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు, గ్రూప్ 4 ఫలితాలు త్వరగా ప్రకటించాలని చెప్పేసి మరి ప్రతి ఒక్క నిరుద్యోగి అయితే మరి ఆశిస్తున్నాడు. ఎందుకంటే కనుక ఇక్కడ ఫలితం తేలకపోతే కనుక రాబోయేటటువంటి జాబ్ క్యాలెండర్లో మరి ఏ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలన్నా కానీ సన్నద్ధం అవ్వాలన్నా కానీ ఇక్కడ ఫలితం ఎలా వస్తుందో తెలియంది, మరి ముందుకు వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. అలాగే చాలామంది ఈ గ్రూప్ 4 అభ్యర్థులు మంచి మంచి జాబులు మరి వదులుకొని ప్రైవేట్ రంగంలో అయినా సరే నెలకు 20,000 30,000 వచ్చేటటువంటి మరి శాలరీని వదులుకొని మంచి జాబులు మరి రిజైన్ చేసి, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా సరే రిజైన్ చేసి ఇటువైపున వచ్చి గ్రూప్ 4కి మరి ప్రిపేర్ అయ్యి రాయడం జరిగింది. మరి 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ దాదాపుగా మరి ఎందుకు ఫలితాలు ఇవ్వడం లేదు అని చెప్పేసి మరి ఈ రోజున ప్రతి ఒక్క నిరుద్యోగి అయితే అడుగుతున్నారు. సో నేను దీనిపైన క్లారిటీ తీసుకుందామని చెప్పేసి టీజీపీఎస్సీకి కూడా ఈరోజు కాల్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. అలాగే జూనియర్ లెక్చరర్ ఫలితాలు సంబంధించి మనకు 1:1కి సంబంధించినటువంటి మరి అప్డేట్ కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. మరి ఈ నియామక ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుంది, నియామక పత్రాలు మాకు ఎప్పుడు ఇస్తారు, ఒకవైపున డిఎస్సి కంప్లీట్ అయిపోయింది, ఏడబల్ఈ కంప్లీట్ అయిపోయింది, మరి ఆ స్టాఫ్ నర్సు కానీ ఇట్లాంటివన్నీ కూడా మరి పూర్తి చేసినటువంటి అధికారులు మాకెందుకు నియామక పత్రాలు ఇయ్యరు అని చెప్పేసి మరి ఈ రోజున వీళ్ళందరూ అడుగుతున్నారు. సో వీళ్ళు చెప్పేది ఒకటే, టీజీపీఎస్సీ అధికారులు అయితే ఇప్పుడు జేఎల్కి సంబంధించి కానీ, జేఎల్కి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ కానీ అలాగే గ్రూప్ 4కి సంబంధించి కానీ సో ఎప్పుడు వస్తుంది ఏంటంటే కనుక వాళ్ళు దీనిపైన ఎలాంటి క్లారిటీ అయితే ఇస్తలేరు. మరి తీరా చూస్తే కనుక ఈ మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా
వీటికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్టులు అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎట్లా చూసినా కానీ వచ్చే నెలనే మరి వీళ్లకు సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని గమనించగలరు. ఖచ్చితంగా మరి మనకు వచ్చే నెల కూడా కాదు, నాకు తెలిసైతే ఈ మంత్ ఎండ్ లోపు ఫైనల్ లిస్ట్ వస్తే కనుక మేబీ డిసెంబర్ 9th రోజున ఖచ్చితంగా నియామక పత్రాలు ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని అభ్యర్థులందరూ కూడా గమనించగలరు. దాదాపుగా 2 సంవత్సరాల ప్రక్రియ మరి ఎప్పటికీ ముగుస్తుందో ఏంటో మనం చూడాలి. మరి త్వరగా ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి అటు జేఎల్ కానీ గ్రూప్ 4కి సంబంధించి కానీ ఫలితాలు తొందరగా ప్రకటించాలని నేను డీజీపీఎస్కి చెప్పడం జరిగింది. సో దీనిపైన మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఎలాంటి రిప్లై ఇచ్చారు ఇప్పుడు వినేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సార్ నమస్కారం. సార్ సార్ చెప్పండి. సార్ ఇది జేఎల్ది సార్ ప్లస్ గ్రూప్ 4ది సార్ ఎప్పుడు వస్తాయి సార్ ఈ రెండు? ఈ మధ్య ఎన్నికలు అప్డేట్ వస్తాయండి, రెండు జరుగుతున్నాయి ప్రాసెస్ అయితే. మధ్య ఎన్నికల్లో మీకు అప్డేట్ వచ్చే అవకాశం. గ్రూప్ 4ది కూడా చాలా రోజులు అయిపోయింది సార్ ఇప్పటికే. గ్రూప్ 4ది అండి, మధ్య ఎన్నికల్లో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది, వెయిట్ చేయండి. మంత్ ఎండ్ వరకు వస్తా సార్. ఇది జూనియర్ లెక్చరర్ సార్? అవునండి జూనియర్ లెక్చరర్. అదే కూడా జరుగుతుంది సార్. అంతేనా సార్? సో పర్టికులర్ డేట్ ఏం చెప్పలేదా సార్? డేట్ ఏం చెప్పలేదు. గ్రూప్ 4 అయితే మీకు అవుతుంది, మంత్ ఎన్నికల్లో అప్డేట్ రావచ్చు. మంత్ ఎండ్ వరకు ఖచ్చితంగా 1:1 ఇచ్చినా గానీ చాలు సార్, ఎందుకంటే మాకు ఇంకా అంటే జాబ్ వస్తుంది అని కొంచెం మీకు అదే కదా. అదే అదే సార్, అంటే కనీసము మాకు వేరే ఉద్యోగాలకు వెళ్లకుండా కొంచెం ఆశ పెట్టుకొని చూస్తున్నాం సార్. ఎట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా, ఎట్లా సార్ కొంచెం చెప్తాం. తొందరగా పెట్టామని చెప్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే ఓకే.